हेलो फ्रेंड्स अंदर की शुभोदय प्रीवियस रेंडी वीडियो लो 1857 सिपाही तिरुगुबाटु गल कारणाल गुरिंची అది ఏ విధంగా సంభవించింది అనే దాని గురించి మనం డిస్కస్ చేసాం. ఈరోజు ఈ వీడియోలో 1857 సిపాయిల తిరుగుబాటు ఆంధ్ర తెలంగాణ రాయలసీమ ప్రాంతాల్లో ఎలా జరిగింది అనే అంశాన్ని మనం చర్చిద్దాము. ఎస్పెషలీ ఈరోజు వీడియో అనేది గ్రూప్ 1 గ్రూప్ 2 స్థాయి వంటి ఎగ్జామ్స్కి చాలా ఉపయోగం, ఎందుకంటే వాటిలో ఆంధ్ర హిస్టరీ గురించి ఎక్కువగా బిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి వాటికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే మరి పూర్తిగా వీక్షించండి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేయండి. మీరు చూస్తున్న వీడియోకి కింద భాగాన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. దాని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దానిపై కూడా క్లిక్ చేయండి. ఒక లైక్ కూడా ఇవ్వండి, నాకు కొంచెం మద్దతు ఇవ్వండి. రైట్, మరి 1857 సిపాయిల తిరుగుబాటు దేశవ్యాప్తంగా లాస్ట్ వీడియోలో మనం చెప్పాం ఢిల్లీలో ఎలా జరిగింది, కాన్పూర్లో, ఝాన్సీలో, అయోధ్యలో, అర్రా లేదా జగదీష్పూర్లో, ఇలా వేరువేరు ప్రాంతాల్లో ఈ సిపాయిల తిరుగుబాటు ఎలా జరిగింది, ఎవరి నాయకత్వంలో జరిగింది, ఎవరు అణిచివేశారనే చెప్పాం. కానీ మన ఆంధ్ర ప్రాంతానికి వచ్చేసరికి ఎస్పెషలీ కోస్ట్ ఆంధ్రాలో సిపాయిల తిరుగుబాటు ప్రభావం అంతగా కనిపించదు. అక్కడక్కడ అడపాదడపా చిన్న చిన్న తిరుగుబాట్లు సంభవించినా స్థానికంగా ఉండే జమీందారులు ఆ తిరుగుబాట్లను అణిచివేయడం అనేది జరిగింది. ఎందుకయ్యా మరి కోస్తా ఆంధ్రాలో సిపాయిల తిరుగుబాటు ప్రభావం అంతగా లేదు అంటే, అప్పటికి కోస్టల్ ఆంధ్రాలో జమీందారీ విధానము చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ జమీందారులందరూ కూడా బ్రిటిష్ వారికి సబార్డినేట్స్గా ఇక్కడ ఉంటారు. ఆంధ్ర ఏరియాలో జమీందారీ సిస్టమ్, ఇటు ఆంధ్రాలో కానీ అటు బెంగాల్లో కానీ జమీందారీ విధానం ఎక్కువగా ఉంటుంది. జమీందారులు బలవంతులై ఉంటారు, వీళ్ళు బ్రిటిష్ వారికి సబార్డినేట్స్గా ఉంటూ పన్నులు చెల్లిస్తూ ఉంటారు. మరి అలాంటి సందర్భంలో ఆంధ్రాలో వచ్చిన చిన్న చిన్న తిరుగుబాట్లని ఆ జమీందారులే అణిచివేయటం జరిగింది. అయినా అక్కడక్కడ జరిగిన కొన్ని సంఘటనలను మనం ఇప్పుడు చర్చించుకోవాలి. సో సిపాయిల తిరుగుబాటు ఎప్పుడైతే తీవ్రంగా జరుగుతుందో విజయనగరంలో ఉండే సిపాయిలని కర్నూలుకి వెళ్ళమని చెప్పి బ్రిటిష్ వారు ఆదేశిస్తారు. కానీ ఈ సిపాయిలు దాన్ని అంగీకరించరు. తర్వాత బళ్ళారి రెజిమెంట్లో ఉండే సిపాయిలని బెంగాల్కి వెళ్ళమని బ్రిటిష్ వారు ఆదేశించారు. కానీ బళ్ళారి రెజిమెంట్లో ఉండే సిపాయిలు ఎవ్వరూ కూడా ఈ తిరుగుబాటు టైంలో బెంగాల్కి వెళ్ళరు. ఇక విశాఖపట్నంలో మహమ్మదీయులందరూ కూడా ఉద్యమం చేస్తారు. అదే సమయంలో అంటే మహమ్మదీయులు ఎందుకయ్యా ఉద్యమం చేస్తున్నారంటే, సిపాయిల తిరుగుబాటుకి దేశవ్యాప్తంగా నాయకుడు రెండో బహదూర్ షా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడు కాబట్టి అతను విజయం సాధించాలి, ఒకటి. రెండోది, విశాఖపట్నాన్ని మహమ్మద్ పట్నంగా మార్చాలి అని చెప్పి మహమ్మదీయులందరూ కూడా డిమాండ్ చేస్తూ విశాఖపట్నాన్ని మహమ్మద్ పట్నంగా మార్చాలి అని చెప్పి అక్కడ విశాఖలో ఉండే ముస్లింస్ అంతా కూడా డిమాండ్ చేస్తూ గోడపత్రికలను అంటిస్తారన్నమాట. అప్పుడు అక్కడ మహమ్మదీయుల యొక్క తిరుగుబాటుని కూడా విశాఖపట్నంలో అణిచివేయటం జరిగింది. ఇక రెండో ముఖ్యమైన సంఘటన, వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ ఏమిటంటే పర్లాకిమిడి తిరుగుబాటు. ఇప్పుడైతే పర్లాకిమిడి ఒరిస్సాలో ఉంది, గజపతి జిల్లాలో. అప్పట్లో పర్లాకిమిడి అనేది గంజాం జిల్లాలో ఉండేది. గంజాం జిల్లా మనకి ఆంధ్రాలో అంతర్భాగం. సో ఈ పర్లాకిమిడి ఏరియాలో అక్కడ ఉండే ట్రైబల్స్ సవర్లు అంటాం మనకి. ఇప్పుడు ఈ శ్రీకాకుళం దాటిన తర్వాత ఒడిస్సా బార్డర్ అంతా కూడా సవర్లు ఉంటారు. ఈ సవర్లు అనే గిరిజనులకి హక్కులని బ్రిటిష్ వారు కాలరాస్తున్నారు అనే ఉద్దేశంతో ఆ సవర జాతికి నాయకుడు రామకృష్ణ దండసేనుడు. అతని పేరు రామకృష్ణ దండసేనుడు, సవర జాతి నాయకుడు. అతని నాయకత్వంలో పర్లాకిమిడి సరౌండింగ్ ఏరియాస్లో పెద్ద తిరుగుబాటు వస్తుందన్నమాట. కానీ ఆ తిరుగుబాటుని బ్రిటిష్ సేనాని అయిన కెప్టెన్ విల్సన్ నోల్టు అణచివేస్తాడు. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్.
పర్లాకిమిడి 1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో పర్లాకిమిడి ఏరియాలో సవరులు తిరుగుబాటు చేశారు. సవరులు తరపున తిరుగుబాటు చేసిన సవర నాయకుడి పేరు ఏమిటి అంటే రామకృష్ణ దండసేనుడు. రామకృష్ణ దండసేనుడు. పర్లాకిమిడి తిరుగుబాటును అణచివేసిన బ్రిటిష్ సేనాని ఎవరు అంటే క్యాప్టెన్ విల్సన్ నోల్టు. క్యాప్టెన్ విల్సన్ నోల్టు. నెక్స్ట్, మరి ఇదే సందర్భంలో తిరుగుబాటు జరుగుతునేటప్పుడే ఇక్కడ మన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట దగ్గర బ్రిటిష్ వారి యొక్క ఖజానా ఉంటుందన్నమాట. ఆ ఖజానాని దోచుకోవడానికి సిపాయిలందరూ కూడా తిరుగుబాటు చేస్తారు. సో ఏ ప్రాంతం దగ్గర బ్రిటిష్ ఖజానాని దోచుకోవడానికి తిరుగుబాటు చేశారు అంటే జగ్గయ్యపేట, జగ్గయ్యపేట ప్రాంతం దగ్గర. మరి ఇదే 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలోనే మనకి గోదావరి ఏజెన్సీ ఏరియా అంటే గోదావరి రివర్ ఖమ్మం నుంచి గోదావరి జిల్లాలోని ప్రవేశించేటప్పుడు ఆ ఏజెన్సీ ఉంటుంది. ఆ ఏజెన్సీలో ఎర్రన్నగూడెం అనే ప్రాంతానికి సమీపంలో కొరటూరుకు చెందిన కోరుకొండ సుబ్బారెడ్డి అనే వ్యక్తి నాయకత్వంలో తిరుగుబాటు జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్, గోదావరి ఏజెన్సీ ఏరియా ఎర్రన్నగూడెంకు దగ్గరలో కొరటూరు అనే గ్రామానికి చెందిన వ్యక్తి కోరుకొండ సుబ్బారెడ్డి నాయకత్వంలో తిరుగుబాటు జరుగుతుంది. కానీ ఆ తిరుగుబాటును అక్కడే ఉండే బుట్టాయిగూడెం జమీందారైన శంకరస్వామి అణచివేస్తాడనమాట. రైట్, వెరీ ఇంపార్టెంట్, ఎర్రన్నగూడెం దగ్గర జరిగిన తిరుగుబాటుకి నాయకుడు ఎవరు అంటే కొరటూరుకు చెందిన కోరుకొండ సుబ్బారెడ్డి యొక్క తిరుగుబాటుని అణచివేసిన జమీందారు ఎవరు అంటే శంకరస్వామి, బుట్టాయిగూడెం జమీందారు శంకరస్వామి. సో ఇదొక ఇన్సిడెంట్. ఇదే సమయంలో మనకి కడప ఆ సరౌండింగ్ ఏరియాలో ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు. అక్కడ మనకి కడప దర్గా అంటే ఫేమస్. ఆ కడప దర్గాలో షేక్ పీర్ సాహిబ్ అని చెప్పి అనే ముస్లిమన్ మత గురువు కడప దర్గాలో ప్రార్థనలు చేస్తాడు. రెండో బహదూర్ షా విజయం సాధించాలి, సిపాయిల తిరుగుబాటులో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతున్న రెండో బహదూర్ షా విజయం సాధించాలి అని చెప్పి ప్రార్థనలు చేస్తూ జిహాద్ను ప్రకటిస్తాడు. అంటే బ్రిటిష్ వారి యొక్క చెడుకు వ్యతిరేకంగా రెండో బహదూర్ షా యొక్క మంచి విజయం సాధించాలి అని చెప్పి జిహాద్ని ప్రకటిస్తాడనమాట. ఎవరండి, కడప దర్గాలో ప్రార్థనలు చేస్తున్న షేక్ పీర్ సాహెబ్. సో అతన్ని కూడా అక్కడ కడప ఏరియాలో అరెస్ట్ చేసేయడం అనేది జరిగిందనమాట. సో ఇలా అడపాదడపా సంఘటనలు మన ఆంధ్ర ఏరియాలో జరిగాయి అప్పట్లో. ఓకేనండి, సో ఎర్రన్నగూడెం దగ్గర అలాగే కడపలోను, అదేవిధంగా పర్లాకిమిడి ఏరియా, విశాఖపట్నం, ఇలా అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరిగినా వీటన్నిటినీ బ్రిటిష్ వారు నిర్ద్వందంగా అణచివేయటం అనేది జరిగింది ఈ స్థానిక జమీందారుల యొక్క మద్దతుతో. ఇక ఇదే 1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో ఎస్పెషలీ తెలంగాణ ఏరియాలో హైదరాబాదులో పరిస్థితులు మనం ఒకసారి గమనిస్తే అప్పటికి హైదరాబాద్ అనేది నిజాంల అధీనంలో ఉంటుంది. హైదరాబాద్ని పరిపాలన చేస్తున్న నిజాం చక్రవర్తి అఫ్జల్ ఉద్దౌలా. ఇప్పుడు హైదరాబాద్లో అఫ్జల్గూడ అనే ఒక ఏరియా ఉంటుంది అతని పేరు మీద కానీ, అఫ్జల్ గంజ్ అనే పేరుకి అఫ్జల్ ఉద్దౌలా పేరు మీదగానే ఆ ఏరియాకు పేరు వచ్చింది. సో 1857 సిపాయిల తిరుగుబాటు జరుగుతునేటప్పుడు హైదరాబాద్ని పరిపాలన చేస్తున్న ముస్లిం ప్రభు ఎవరు అంటే అఫ్జల్ ఉద్దౌలా. ఈ అఫ్జల్ ఉద్దౌలా హైదరాబాద్లో ఉంటాడు. అఫ్జల్ ఉద్దౌలా ఏమో బ్రిటిష్ వారికి అనుచరుడనమాట. బ్రిటిష్ వారికి అఫ్జల్ ఉద్దౌలాకి మంచి రిలేషన్స్ ఉంటాయి. కానీ హైదరాబాద్లో మెజారిటీ పీపుల్ ముస్లిమన్స్. ఆ హైదరాబాద్లో మెజారిటీ పీపుల్ ముస్లిమన్స్ మాత్రం బ్రిటిష్ వారికి వ్యతిరేకం. ఎందుకంటే దేశంలో సిపాయిల తిరుగుబాటు నాయకుడు రెండో బహదూర్ షా, అతను ముస్లిమన్. హైదరాబాద్లో ఉండే ముస్లిమన్స్ కూడా రెండో బహదూర్ షా విజయం సాధించాలని కోరుకుంటారు. అందువల్లనే హైదరాబాద్లో ముస్లిముల నాయకత్వంలోనే తిరుగుబాటు వస్తుంది. ఆ ముస్లిముల నాయకుడు ఒక ఆయన ఉంటాడు, తుర్రే బజ్ఖాన్. అతన్నే తురుమ్ఖాన్ అంటాం. అతడు గొప్ప యోధుడు. అందుకే ఇప్పటికీ కూడా తెలంగాణ ఏరియాలో ఏమ్రో జరా తురుమ్ఖాన్ లేకున్నావు అంటారు. తురుమ్ఖాన్ అంటే ఒక పోరాట యోధుడు అనే అర్థం. సో హైదరాబాద్లో అఫ్జల్ ఉద్దౌలా నిజాముగా ప్రభువుగా ఉండేటప్పుడు సిపాయిల తిరుగుబాటుకి నాయకుడు ఎవరు అంటే తుర్రే బజ్ఖాన్ లేదా తురుమ్ఖాన్.
అంటే ఒకరు తిరుగుబాటు వస్తుంది. హైదరాబాదు బ్రిటిష్ వారి యొక్క రెసిడెంట్ ఏరియా ఒకటి ఉంటుంది. ఇప్పుడు కోటి దగ్గరలో కోటి ఉమెన్స్ కాలేజ్ ఉంది కదా, కోటి బజార్ పక్కనే పెద్ద ప్రహరీ గోడతో మధ్యలో ఉమెన్స్ కాలేజ్ ఉంటుంది. ఆ కోటి ఉమెన్స్ కాలేజే అప్పట్లో బ్రిటిష్ వారి యొక్క నివాస స్థావరం. నిజాం పరిపాలనా కాలంలో బ్రిటిష్ వారి యొక్క నివాస స్థావరం అది. అప్పుడప్పుడు బ్రిటిష్ వారు వెళ్ళి అక్కడ ఉండి కొన్నాళ్ళ పాటు విడిచేసేవారు. సో అయితే ఈ తుర్రేబజ్ ఖాన్ లేదా తురుమ్ ఖాన్ను ఇంకొక ఆయన మౌల్వీ అలీ ఖాన్. సో తురుమ్ ఖాను మౌల్వీ అలీ ఖాన్ అనే ఇద్దరూ కూడా ఈ కోటి దగ్గర ఉండే బ్రిటిష్ రెసిడెంట్ నివాస స్థావరం మీద దాడి చేస్తారు. అప్పుడు ఆ దాడి సమయంలో ఈ బ్రిటిష్ రెసిడెంట్గా ఒక ఆయన ఉంటారన్నమాట, ఆయనే డేవిడ్సన్. వీళ్ళిద్దరూ చేసిన తిరుగుబాటుని డేవిడ్సన్ అణిచివేస్తాడు. అణిచివేసి తిరుగుబాటు వాళ్ళు ప్రారంభిస్తారు బ్రిటిష్ వాళ్ళు. వీళ్ళిద్దరూ పారిపోతారనమాట, తుర్రేబజ్ ఖాన్ను మౌల్వీ అలీ ఖాన్. పారిపోతే తుర్రేబజ్ ఖాను తుఫ్రాన్ దగ్గర దొరికిపోతాడు తుర్రేబజ్ ఖాన్. అక్కడే తుఫ్రాన్ దగ్గరే తుర్రేబజ్ ఖాన్ని ఉరివేసేస్తారనమాట. ఇక మౌల్వీ అలీ ఖాన్ అనేవాడు మంగళంపల్లి దగ్గర దొరుకుతాడు. ఆ మంగళంపల్లి దగ్గర దొరికిన మౌల్వీ అలీ ఖాన్ని బ్రిటిష్ వారు అండమాన్లో ఉండే కాలాపానీ జైలుకి తరలిస్తారనమాట. సో ఇలా హైదరాబాద్లో తిరుగుబాటు జరుగుతుంది. గమనించాలి, 1857 సిపాయిలు తిరుగుబాటు సమయంలో హైదరాబాద్ నవాబ్ ఎవరు అంటే అఫ్జల్ ఉద్దౌలా నవాబ్గా ఉండేటప్పుడు అఫ్జల్ ఉద్దౌలా బ్రిటిష్ వారికి మంచి సబార్డినేటర్ అనమాట. కానీ హైదరాబాద్లో ఉండే ముస్లిమన్స్ మాత్రం బ్రిటిష్ వారికి వ్యతిరేకం. రెండవ బహదూర్ షా నాయకత్వాన్ని కోరుకుంటారు వాళ్ళు, ఎందుకంటే అతను ముస్లిం వీళ్ళు ముస్లింలు కాబట్టి. రైట్, మరి హైదరాబాద్ రెసిడెంట్ ఆఫీస్ మీద, రెసిడెంట్ నివాస స్థావరం మీద దాడి చేసిన వారు ఎవరంటే తుర్రేబజ్ ఖాన్ లేదా తురుమ్ ఖాన్, ఇంకొక ఆయన పేరు మౌల్వీ అలీ ఖాన్. సో ఈ దాడి ఫెయిల్యూర్ అవుతుంది. ఈ దాడిని తిప్పికొట్టిన బ్రిటిష్ రెసిడెంట్ ఆఫీసర్ డేవిడ్సన్. సో తుర్రేబజ్ ఖాన్, మౌల్వీ అలీ ఖాన్ వెనక్కి పారిపోతారు. పారిపోతే తుర్రేబజ్ ఖాన్ హైదరాబాద్ శివార్లో దొరికిపోతాడనమాట, తుఫ్రాన్ దగ్గర దొరికిపోతే అక్కడ అరెస్ట్ చేస్తారు. ఇక మౌల్వీ అలీ ఖాన్ మంగళంపల్లి దగ్గర దొరుకుతాడు. ఇతన్ని కాలాపానీ జైలుకి తరలిస్తారు. సో ఇలా హైదరాబాదులో సిపాయి తిరుగుబాటు కాలంలో వచ్చిన తిరుగుబాటు అనేది సక్సెస్ కాదు. సో ఈ తిరుగుబాటుని విజయవంతంగా ఎదిరించినందుకు గాను అఫ్జల్ ఉద్దౌలాకి బ్రిటిష్ వారు స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదిస్తారు. సిపాయి తిరుగుబాటు అనంతరం అఫ్జల్ ఉద్దౌలాకి బ్రిటిష్ వారు ఇచ్చిన బిరుదు ఏది అంటే స్టార్ ఆఫ్ ఇండియా. మరి అఫ్జల్ ఉద్దౌలా విజయంలో కీలక పాత్ర పోషించిన అతను ప్రైమ్ మినిస్టర్ ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు మీర్ తులీబ్ అలీ ఖాన్ అఫ్జల్ ఉద్దౌలా ప్రైమ్ మినిస్టర్. ఆ అఫ్జల్ ఉద్దౌలా ప్రైమ్ మినిస్టర్కి బ్రిటిష్ వారు ఇచ్చిన బిరుదు సాలార్ జంగ్ అనమాట. సాలార్ జంగ్ అంటే యుద్ధ కమాండర్ అని. సో మీర్ తులీబ్ అలీ ఖాన్కి బ్రిటిష్ వారు ఇచ్చిన బిరుదు సాలార్ జంగ్. సో అతని పేరు మీదగానే మనకి అక్కడ సాలార్ జంగ్ మ్యూజియం అని పేరు పెట్టారనమాట. సాలార్ జంగ్ అనేవాడు అసలు పేరు ఏం పేరు అంటే మీర్ తులీబ్ అలీ ఖాన్. ఈ మీర్ తులీబ్ అలీ ఖాన్ ఎవరి వద్ద ప్రైమ్ మినిస్టర్గా పనిచేసేవాడంటే అఫ్జల్ ఉద్దౌలా. మరి దీనితో పాటు బ్రిటిష్ వారు అంతవరకు అఫ్జల్ ఉద్దౌలా బ్రిటిష్ వారికి ఇవ్వాల్సిన 50 లక్షల రూపాయల అప్పుని కూడా మాఫీ చేయటం అనేది జరుగుతుందన్నమాట. సో ఇలా హైదరాబాద్లో కూడా సిపాయి తిరుగుబాటు జరిగింది, కానీ అది అణచివేయడం కూడా జరిగిందన్నమాట. సో ఈ విధంగా యావత్ దేశం అంతటా కూడా సిపాయి తిరుగుబాటు వచ్చింది, కానీ బ్రిటిష్ వారు ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి కారణాలను ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. దేశవ్యాప్తంగా జాతీయత లేదు, డబ్బులు ఉన్నవాళ్ళు సంపన్న వర్గాలు సహకరించలేదు, అలాగే సైనికుల్లో శిక్షణ లేదు, నాయకత్వం లేదు, అధునాతనమైన ఆయుధాలు లేవు. సో ఇలాంటి అనేక కారణాల వలన ఈ దేశవ్యాప్తంగా ఇది విస్తరించలేదు. కొన్ని కొన్ని ఏరియాలే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం, హైదరాబాద్ అనో, పర్లాకిమిడ్ అనో, లక్నో అనో, ఝాన్సీ అని ఇలా కొన్ని ఏరియాలో చెప్పుకుంటున్నాం, కానీ దేశవ్యాప్తంగా ఈ తిరుగుబాటు వ్యాపించలేదు. సో ఇలా అనేక కారణాల వలన 1857 సిపాయి తిరుగుబాటుని బ్రిటిష్ వాళ్ళు అణిచివేయటం జరిగింది.
సరే ఏది ఏమైనా బ్రిటిష్ వారికి ఒక కనువిప్పు కలిగింది. ఎంతటి విప్లవము, ఎంతటి ఉద్యమము, ఎంతటి తిరుగుబాటు భారతదేశంలో వచ్చింది అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క డొల్లతనమే, ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉండే ఉద్యోగుల యొక్క అవినీతి కారణమని చెప్పి వెంటనే బ్రిటిష్ రాణి విక్టోరియా రాణి యొక్క ఆదేశాల ప్రకారం ఆమె యొక్క సందేశాన్ని అలహాబాద్ దర్బార్లో లార్డ్ కానింగ్ వినిపిస్తాడు. 1858 నవంబర్ అవుట్ ఆఫ్ తేదీన లార్డ్ కానింగు విక్టోరియా రాణి యొక్క సందేశాన్ని చదివి వినిపిస్తూ ఇక నుంచి భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన రద్దవుతుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన రద్దయి భారతదేశ పరిపాలన బ్రిటిష్ రాజు లేదా రాణి ప్రత్యక్ష పాలనలోకి వెళుతుంది. ఇంకా అక్కడి నుంచి అక్కడ ఒక చట్టం కూడా బ్రిటిష్ పార్లమెంట్లో తెస్తారు. అదే 1858 భారత ప్రభుత్వ చట్టం. 1858 భారత ప్రభుత్వ చట్టాన్ని ఇంగ్లాండ్ పార్లమెంట్లో చేస్తారు. చేసి దాని ప్రకారము ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దవుతుంది, బ్రిటిష్ వారి యొక్క ప్రత్యక్ష పరిపాలన స్టార్ట్ అవుతుంది. అంతవరకు ఉండే గవర్నర్ జనరల్ అనే పదవి నాశన రద్దయి వైస్రాయ్ రాజప్రతినిధి అనే పదవి ఏర్పడుతుంది. సో అందువలనే మన దేశంలో చిట్ట చివరి గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్ మొట్టమొదటి రాజప్రతినిధి లేదా మొట్టమొదటి వైస్రాయ్ ఎవరన్నా లార్డ్ కానింగ్ ఆయనే. అలహాబాద్ దర్బార్లో ఈ విషయాలన్నీ కూడా చదివి వినిపిస్తాడనమాట. సో దీంతో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దయింది, బ్రిటిష్ వారి ప్రత్యక్ష పాలనలోనికి ఇండియా వెళ్ళిపోతుంది, గవర్నర్ జనరల్ పదవి రద్దవుతుంది, రాజప్రతినిధి అనే పదవి వైస్రాయ్ పదవి అనేది ఏర్పడుతుంది. ఇంకెక్కడి నుంచి బ్రిటిష్ వారు ఈ దేశంలో అన్ని వ్యవహారాల్లో కూడా తీవ్రంగా జోక్యం చేసుకుంటారనమాట. సో ఇలా మనకి 1857 సిపాయిల తిరుగుబాటు అనేది జరుగుతుంది. వీక్షించండి, ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాను. ఇటు గ్రూప్ 2కి ఉపయోగపడేవి, అటు డిఎస్సికి ఉపయోగపడేవి, ఎస్ఐ కానిస్టేబుల్ అన్నీ కూడా మీకు అందిస్తాను, అప్డేటెడ్గా అందిస్తాను. మీరు నాకు చేయాల్సిన సహకారం ఏంటంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనుండే బెల్ సింబల్పై మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా నేను చేసే ఎవ్రీ వీడియో మీకు ట్రోల్ అవుతుంది, మళ్ళీ నేను మీకు పంపించాల్సిన అవసరం అనేది ఉండదన్నమాట. సో సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. చాలా ముఖ్యమైన విషయం, డెప్త్ విషయం, అవసరమైన విషయం మీకు అందించడం జరుగుతుంది. ఎందుకంటే మేము దాని మీద పూర్తిగా వర్క్ చేస్తున్నాం గతంలో. ఈ విషయాన్ని మేము ఏదో కొన్ని కోచింగ్ సెంటర్ల ద్వారా అందించేవాళ్ళం, ఇప్పుడు అవసరం లేదు. ఆన్లైన్లోనే మీకు అవసరమైన ఎక్కడెక్కడికో వెళ్ళి మీరు కోచింగ్లు కూడా తీసుకోవాల్సిన అవసరం లేకుండా మంచి మంచి డెప్త్ విషయాన్ని, ఇంపార్టెంట్ విషయాన్ని మీకు అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ అండి.